చాలా ఫేమస్ టీవీ ఛానల్స్లో టెక్ గురు కావచ్చు, ఇట్లాంటి షోస్ చేస్తున్నారు, ఇట్లా కాలమ్స్ కూడా రాస్తున్నారు. వాస్తవంగా ఇన్ని రాస్తున్నా కూడా యువత ఎంతవరకు వాటిని అంటే ఫాలో అవుతుంది? ఇప్పుడు మామూలుగా ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతుంటాం, కానీ అన్ని ఆప్షన్స్ తెలియదు మనం. జనరల్గా ఆ ఫోన్ కొనేటప్పుడు ఆ షాప్లో ఉన్న ఆ కస్టమర్కి ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడో షాప్ ఉన్న ఎంప్లాయీ, అది మాత్రమే ఫాలో అవుతుంటారు. వన్స్ ఒకసారి బయటకు వచ్చామా ఇంకా మళ్ళీ మనం ఆప్షన్స్ ఏంటి అనేది గుర్తుండదు. అంటే ఇక్కడ మనకి స్మార్ట్ ఫోన్ అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఫేస్బుక్ వాట్సాప్ వాడటం మాత్రమే స్మార్ట్ ఫోన్ అనుకుంటున్నారు. జనరల్గా ఏంటంటే ఫోన్ కొన్నాను 10-20 వేలు 50 వేలు 60 వేలు పెట్టి కొన్నా అని అది చూపించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఫ్రెండ్స్కి తప్పించేసి, అది ఎలాగ లుక్ అండ్ ఫీల్ ఎలా ఉంటుందని చెప్పేసి అని. అలాగే మహా అయితే వాట్సాప్లో ఫొటోస్ తీసుకొని షేర్ చేసుకోవటం. నిజంగా ఎంతమంది వాళ్ళ దగ్గర ఉండే శక్తివంతమైన పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్స్ని వాటిలో ఉండే అన్ని ఫీచర్స్ వాడగలుగుతున్నారు? మీరు అన్నట్లుగా ఇంటర్నల్గా ఉండే ఫీచర్సే కాదు, కొన్ని అద్భుతమైన అప్లికేషన్స్ అందుబాటులో ఉండే గూగుల్ ప్లే స్టోర్లో కావచ్చు, యాపిల్ ఐఫోన్స్ అయితే యాప్ స్టోర్లో కావచ్చు. అసలు ఇన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, వీటిని ఇన్స్టాల్ చేసుకుని మనం ఎడిషనల్ బెనిఫిట్ పొందవచ్చు అన్న విషయం ఎంతమందికి తెలియదు. సో ఎప్పుడైనా ఒక ఇష్యూ రేజ్ అయితేనో ఏదైనా అవసరం పడితేనో ఎవరినో వెతికి పట్టుకోవడం గూగుల్లో చెక్ చేయడం తప్పించేసి నిజంగా మన దగ్గర ఉండే డివైజ్కి మనం వేలాది రూపాయలు ఖర్చు పెట్టేసుకున్న డివైజ్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవడం అనేది మనకు రావట్లేదు. టెక్నాలజీ ఎడ్యుకేషన్ అంటే మన డివైజెస్ని మనం ఎఫెక్ట్ వాడుకోవటం అనేది చేత కాకపోతే కనుక డెఫినెట్గా వాటికి ఇన్వెస్ట్మెంట్ అనేది వేస్ట్ కిందే చెప్పుకోవాల్సి ఉంటుంది. సో మీరు రోజువారీ చేయాల్సిన అన్ని పనుల్ని అక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఈరోజు యాక్చువల్గా ఏ రోజు నా మీటింగ్ ఏముంటుంది అన్నది నేను షెడ్యూల్ చేసుకోగలుగుతున్నాను. దాదాపు చాలామంది ప్రొఫెషనల్ లాగా ఫోన్లో షెడ్యూల్ చేసుకోగలుగుతారు. రిమైనింగ్ థింగ్స్ ఎన్నో రకాల యాక్టివిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి గంటకు ఒకసారి ఏదో యాక్టివిటీ చేయాలి, లేకపోతే ఇలా రిపీటెడ్గా చేసే యాక్టివిటీస్ని టాస్కులను చేసుకోవచ్చు. కొన్ని కొన్ని వచ్చే ఉంటే మనం ప్రతిసారి ట్యాప్ చేయాల్సిన పని లేకుండా ఆటోమేటిక్గా మ్యాక్రోస్ రాస్తే కనుక ఫోన్లో ఆ పనులు ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. ఇలాగా మన దగ్గర ఉండే డివైజెస్ చాలా ఫంక్షనాలిటీ పెంచుకోవచ్చు, కానీ ఎవరో దీని మీద తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇక్కడ ఏమవుతుందంటే సొసైటీలోనే అబ్జర్వ్ చేసింది, ఈ 20 ఇయర్స్ జర్నీలోనూ ఇప్పుడు జరుగుతుంది దాంట్లో చూస్తే మన తెలుగు సొసైటీ ఎంటర్టైన్మెంట్కి అలాగే మన పాలిటిక్స్కి హైజాక్ అయినంతగా నిజంగా క్వాలిటీ ఎడ్యుకేషన్లో కావచ్చు, టెక్నాలజీలో కావచ్చు, ఇంకా రిమైనింగ్ డొమైన్స్లో కానీ పెద్దగా ఇంప్రూవ్ కావట్లేదని చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న వీడియో వైరల్ కావడానికి ఒక పర్టికులర్ ఒక అమ్మాయి కన్ను కొడితే కనుక అది ఎంత వైరల్ అయిందో మనం చూస్తున్నాం. ఒక ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ వెహికల్లో చేసి దిగేసి డ్యాన్స్ చేసేస్తే కనుక ఆటోమేటిక్ ఎంత వైరల్ అయిందో చూస్తున్నాం. సో అలాంటి కంటెంట్ కన్జ్యూమ్ చేసి నిజంగా మనం ఏం సాధిస్తున్నామో నాకు అర్థం కాలేదు. వన్ మోర్ థింగ్, మిర్యాల గోడాలో ఒక సంఘటన జరిగిందని అదని ఇదని చెప్పేసి అని 1 మంత్ పాటు అవే టైప్ ఆఫ్ వీడియోస్ చూస్తాం, లేకపోతే కనుక అదే టైప్ ఆఫ్ కంటెంట్ కన్జ్యూమ్ చేయటం. నా దృష్టిలో మొబైల్ డేటా మీకు రిలయన్స్ జియో కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు 1 GB 2 GB లేదా 4 GB డేటా ఇస్తుందంటే, మీ దగ్గర ఉండే బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అనేది 100 MBPS అలా ఇస్తున్నాయి అంటే, దాన్ని వైజ్గా ఖర్చు పెట్టుకోగలిగిన వాడే కన్జ్యూమ్ చేసిన వాడు మాత్రమే నిజంగా లైఫ్లో సెటిల్ అవుతాడు. అలా కాకుండా నాకు ఈరోజు 1 GB డేటా ఉంది కాబట్టి 1 GB ఎట్లా కొట్లా ఖర్చు చేద్దాము కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి అంటగా ఏది పడితే అది చూసుకుంటూ వెళ్ళారంటే కనుక డెఫినెట్గా మన భవిష్యత్తును మనం నాశనం చేసుకున్నట్లు అవుతుంది. మనం ఏ సెగ్మెంట్ అయితే చూస్ చేసుకున్నాం దాని మీదనే మనం ఆ నెట్ పూర్తిగా వినియోగించుకోవాలన్నదే ఇది. వన్ మోర్ థింగ్ ఏమవుతుందంటే చాలామంది తెలిసి తెలియకుండా ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో ఈ పర్టిక్యులర్ ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్కి బలైపోతూ ఉన్నారు. ఎలాగంటే నేను ఒక సెన్సేషనల్ థింగ్ గురించి ఒక వీడియో తీసుకున్నాను అనుకుందాం. ఇక్కడ నుంచి ఏంటంటే యూట్యూబ్ అలాంటి వీడియోస్ని మళ్ళీ చూపిస్తుంది, ఎందుకంటే నా పేరు మీద ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసేస్తుంది. చేసేసి ఈ వ్యక్తి ఈ టైప్ ఆఫ్ వీడియోస్ని ఎంతసేపు చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇతనికి ఎలాంటివి చూపిస్తే ఇతను ఇష్టపడతాడు చూస్తాడు అని చెప్పేసి అని. సో నేను ఒక్కసారి కనుక నాకు తెలుసో తెలియకో నా బలహీనత కొద్దిను యూట్యూబ్లో ఒక నాకు ఏమాత్రం ఉపయోగపడని సెన్సేషనల్ థింగ్ మీద స్పెండ్ చేస్తే ఇక్కడ నుంచి 1 వీక్ 10 డేస్ లేదా 15 డేస్ 1 మంత్ ఇంకా దాదాపు కొన్ని సందర్భాల్లో అలా లైఫ్ టైం కూడా ఆ టైప్ ఆఫ్ కంటెంటే కనబడుతుంది. కానీ ఎంతమందికి తెలుసు యూట్యూబ్లో ఎంత అద్భుతమైన కంటెంట్ ఉంది, మన లైఫ్కి ఉపయోగపడేది కెరీర్కి ఉపయోగపడేది అని చెప్పేసి అన్న విషయం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్వ్యూనే చూద్దాం. ఈ ఇంటర్వ్యూ అనేది డెఫినెట్గా దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే కనుక
తనకు తన ఇంట్రెస్ట్గా ఉండేసి ఎక్స్ప్లోర్ చేసుకుంటా వెళ్ళాలి తప్పించేసి, ఇలా వైరల్ కంటెంట్లో ఇలాంటి కంటెంట్ అనేది మరుగును పడే ప్రమాదం అనేది ఎక్కువ కనపడుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్పాట్ న్యూస్.